అనవసర ప్రయోగాలతో వెస్టిండీస్ తో రెండో వన్డేలో పరాభవం పాలైంది టీమిండియా తొలి మ్యాచ్లు గెలిచినప్పటికీ లోపాలను సరిచేసుకోపోగా మరోసారి ఎక్స్పెరిమెంట్ కు దిగింది కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చి భారీ మూల్యం చెల్లించుకుంది వన్డే ప్రపంచ కప్ కి అర్హత సాధించని జట్టు చేతుల ఓటమి పాలైంది బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసి ఫలితం అనుభవించింది ఓవర్ కాన్ఫిడెన్స్ తో విండీస్ గెలిచేందుకు బాటలు వేసింది ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ కు ముందు వెస్టిండీస్ లాంటి జట్ల చేతులు ఓడడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది కనీసం మూడో వన్డేలోనైన చెత్త ప్రయోగాలకు వెళ్లకుండా జట్టును చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం భిన్నంగా స్పందించాడు రెండో వన్డేలో రోహిత్ కోహ్లీ తప్పిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు నిర్ణయాత్మక మ్యాచ్ లోను ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పాడు మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోణంలో దృష్టితో ఆలోచిస్తున్నాం ఆసియా కప్పు వన్డే వరల్డ్ కప్ టోర్ని సమయం ఆసన్నమవుతుంది మా జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు ఇలాంటప్పుడు మేము కచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి చిన్న విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి మ్యాచ్ ను పట్టించుకోవాల్సిన పని ప్రతి సిరీస్ గురించి ఎత్తిపోవాల్సిన అగత్యం కూడా అంతకంటే లేదు ఒకవేళ మేము వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతామని ద్రావిడు ప్రయోగాలకు వెనకాడబోమని కొండబద్దలు కొట్టాడు దీనిని బట్టి మూడో వన్డేలో కూడా రోహిత్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగుతామని ద్రావిడు చెప్పకనే చెప్పాడు ఇక విండీస్ టీమిండియా మధ్య చివరి నిర్ణయాత్మక మ్యాచ్ మంగళవారం జరగబోతుంది అనగా రేపు రాత్రి ఏడు గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది